నేను పుట్టింది ఈఎస్ఐ హాస్పిటల్లో, పెరిగింది సనత్ నగర్లో. మీలో ఒకదాన్ని, సనత్ నగర్ మీ అందరిలో ఒకదాన్ని నాకు ఈసారి అవకాశం ఇచ్చిండి. నా ఫోన్ నెంబర్ 9010506789. ఎప్పుడు ఈ నెంబర్లో అందుబాటులో ఉంటాను. ఎలక్షన్స్ ముందర తర్వాత కూడా మీకు ఏ అవసరం వచ్చినా కానీ మీరు నాకు కాల్ చేయొచ్చు తప్పకుండా. మీ సమస్యలు మన సమస్యలు సనత్ నగర్లో ఉన్న చాలా సమస్యల మీద కలిసి పోరాటం చేశాను మీతోటి. మీ అందరికీ నేను సుపరిచితమే. మన సనత్ నగర్ ఎస్ఆర్టీలో 950 దగ్గర ఉన్న ఒక పార్క్ చాలా భయానక పరిస్థితిలో ఉండింది. మన వాళ్ళందరూ చెత్త వేసి దాన్ని చెత్త కుప్పలా తయారు చేస్తే అప్పుడు ఒక బాబు డెంగ్యూ వచ్చి చనిపోయాడు. మీ అందరినీ కలిపి కూర్చుని పెట్టి మనమందరం వెళ్ళి ఆ సమస్యను రిప్రజెంట్ చేసి 4 నెలల్లో పార్క్ ఫెన్సింగ్ వేయించి మంచిగా తయారు చేయించాము. అట్లానే శ్యామలకుంట అనే బస్తీలో 30 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న బస్తీ వాసుల్ని బయటికి తరిమేసేందుకు మన నాయకులందరూ పూనుకుంటే వాళ్ళందరినీ కలిపి కూర్చున్నబెట్టి 31 రోజులు నిరాహార దీక్ష కూర్చున్నాం. అప్పుడు కూర్చుంటే మన కలెక్టర్ గారి దగ్గర వచ్చి ఫైనల్గా ఈ స్థలం మీకే, ఇంకెవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఎంఆర్ఓ గారు కానీ పోలీస్ ఆఫీసర్లు కానీ మళ్ళీ బస్తీలోకి అడుగు పెట్టలేదు. కాబట్టి మన బస్తీలో వాళ్ళందరికీ పక్కా ఇళ్ళు నిర్మించిస్తాము, ఎందుకంటే ఇది మీ జన్మ హక్కు. ఏ బస్తీలో అయితే మీరు 12 ఏళ్ళు దాటి ఉన్నారో ఆ బస్తీ మీది అవుతుంది. మిమ్మల్ని ఎక్కడో వేరే చోటకి రిలొకేట్ చేసి అక్కడ మీకు ఇల్లు కట్టించాల్సిన అవసరం లేదు. మీరున్న చోటనే నాకు అధికారం రాగానే వెంటనే మీకు పక్కా ఇల్లు కట్టిస్తాను. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, ఆ బస్తీ కోసం పోరాటం చేస్తున్నప్పుడే నాకు పెట్రోల్ అటాక్ అయింది. అయినప్పటికీ బస్తీ వాళ్ళందరూ కూడా నా వైపు నిలబడున్నారు. ఆ రోజు నైట్ నాకు 9:30కి అటాక్ అయినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ఒక నిమిషం జంకాను నేను. అంటే నా వెనకాల 10 మంది బస్తీ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా 9:30కి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే నేను భయపడ్డాను. అప్పుడు నాకు అనిపించింది, అరే సనత్ నగర్లో నా పరిస్థితి ఇట్లా ఉన్నప్పుడు మిగతా ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి అని. అందుకనే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, సనత్ నగర్లో మనకి ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్, అంటే అందరూ మహిళలు ఉండే పోలీస్ స్టేషన్ కావాలి. రేపు పొద్దున సనత్ నగర్లో ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా, ఒక డౌరీ వల్ల హెరాస్మెంట్ అయితేనేమి, ఒకటి పొంగులాగితేనేమి, ఏ హెరాస్మెంట్ జరిగినా కానీ ధైర్యంగా మనమందరం సనత్ నగర్లో ఆడవాళ్ళు ఉండే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన కష్టాలు చెప్పుకోవచ్చు. దీనికోసమే 50 కిలోమీటర్ పాదయాత్ర చేయడం జరిగింది. మీరు చాలామంది నాతో కలిసి కూడా వచ్చారు. నివేదికని 3 విభాగాల్లో చూడాలి మనం. ఒకటి ఏంటంటే మన దగ్గర ఉన్న చట్టాల్లో మార్పులు. అంటే ఒక స్త్రీలాగా నాకు ఒక 3 అస్త్రాలు ఉన్నాయి నా దగ్గర. సెక్షన్ 376, సెక్షన్ 354, సెక్షన్ 509. ఈ 3 సెక్షన్లు నా దగ్గర ఉన్నాయి. అట్లానే హైదరాబాద్లో కనుక మనకు సీసీ కెమెరాలు ఉంటే రాత్రిప్పుడు మనము ఆటోలు వెళ్ళొచ్చు, లేకపోతే ట్యాక్సీ తీసుకోవచ్చు. మన మీద జరిగితే వెంటనే దొంగవాడిని పట్టుకోవడానికి మనకు సీసీ కెమెరా ఉంటుంది. దానికోసం కూడా ఉద్యమం చేస్తున్నాము. పవర్లోకి రాగానే తప్పకుండా సీసీ కెమెరాలు పెట్టిద్దాము మనం సనత్ నగర్ అంతా. అట్లానే మనం ఇంకొక విషయం చూసుకుంటే పార్కులో వాకింగ్కి వెళ్తున్నాము కానీ పార్క్ పక్కనే చెత్త కుప్ప, ముక్కులు మూసుకుని మనం వాకింగ్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు డ్రైనేజ్ పొంగుతుందో తెలీదు. డ్రైనేజ్ వాడు కాల్ చేస్తే వాడు 2 రోజుల దాకా రాడు. మళ్ళీ లోకల్ లీడర్తో మాట్లాడుకుని మన తిప్పలు మనకు తెలుసు. కాబట్టి మళ్ళీ అటువంటి ఇష్యూ లేకుండా వెంటనే డ్రైనేజెస్ అన్ని బాగు చేసి ఈ డ్రైనేజ్ నీరు బయటికి పొంగాల్సిన అవసరం లేకుండా, లేకపోతే వర్షాలు బాగుపడితే డ్రైనేజ్ నీళ్ళు మన ఇళ్లలోకి రావడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అవన్నీ కూడా సాల్వ్ చేస్తాను. ఇది నా హామీ. నా హామీని నేను నిలబెట్టుకుంటాను. మీరు నాతో నిలబడండి. నాకు ఈసారికి అధికారం ఇవ్వండి. మీ నా హామీని నేను నిలబెట్టుకుని మీలో ఒకదానిగా మీతో పాటు నడిచి మనము మంచి సనత్ నగర్ని నిర్మాణం చేసుకుందాము. జై హింద్.